జనవరి 9న వైసీపీ తొలి జాబితా. కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడే అభ్యర్థుల తొలి జాబితాను ఆయన వెల్లడించనున్నారని సమాచారం. తొలి జాబితాలో 100 నుంచి 150 మంది పేర్లను ప్రకటించనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాదిరిగా తాను కూడా ఒకేసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులను వెల్లడించాలని జగన్ యోచిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్న దృష్ట్యా ఇచ్చాపురంలో విడుదల చేసే తొలి జాబితాలో 10 నుంచి 15 మంది ఎంపీ అభ్యర్థులను సైతం ప్రకటించనున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. పాదయాత్ర ముగింపు రోజున ఇచ్చాపురానికి పార్టీ సీనియర్లతో పాటు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్లందరినీ రావాలని ఇప్పటికే జగన్ ఆదేశించారని సమాచారం. టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తాము 6 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని గతంలో చెప్పారు. జనవరిలో టికెట్లు ఇస్తామని ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీల్లో సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్తో పొత్తు, ఆ పార్టీకి సీట్ల కేటాయింపులపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ అప్రమత్తమయ్యారని తెలిసింది. టీడీపీ కంటే ముందుగానే అది పాదయాత్ర ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయాలని యోచిస్తున్నారు. మొదటి జాబితాలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలన్నింటా వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తారని చెబుతున్నారు. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లోనూ అభ్యర్థులను తొలి జాబితాలోనే వెల్లడిస్తారని సమాచారం.